ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకొని స్టాక్ మార్కెట్ లో రాణించాలి అనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీ మాత్రే ఒక మనిషి జీవితం దేనికి బానిస కాకూడదనే శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః మన జీవితంలో మీరు ఇప్పుడు మనం పోడ్‌కాస్ట్ చేస్తున్నాము ఎన్నో వీడియోలు చేస్తాం మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఆలోచనలు ఎన్నో ప్రశ్నలు ఏ ఎన్నో వస్తాయి వీటన్నిటికీ సమాధానం మనకి యోగేశ్వరుడు గీతాచార్యుడు ఆ కృష్ణుడు మనకి భగవద్గీతలో తెలియజేశాడు ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న కూడా సమాధానము కృష్ణుడు చెప్పేశాడు మనిషి దేనికి బానిస కాకూడదు ఫస్ట్ మనం మనిషి అనేవాడి గురించి ఒకసారి అర్థం చేసుకుంటాం మనం బానిస అంటే ఎవరు అంటే మనమే మనం దేనికి బానిస కాము అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి బానిస కాకూడదు అని మీరు అంటున్నారు సో మనం దేనికి కాకుండా ఉంటున్నాం చెప్పండి ఒకట రెండా మూడ నాలుగ ఒక్కటి చెప్పుకోవడానికి మనం పుట్టినప్పటి నుంచి మనం బానిసలమే సో దానికి మనకి ఏం చెప్తారు అంటే అంటే ఒక ఫిలాసఫికల్ వేలో వెళ్తేనేమో ఇంద్రియాలకి మనిషి బానిస అవ్వకూడదు అని శాస్త్రం చెప్తారు ఇది మామూలు జ్వాలకు అర్థం కాదు ఇంద్రియాలంటే టండి అని అంటారు అదేదో అర్థం కాదు సింపుల్ ఇంద్రియాలు అంటే ఏంటంటే మనస్సు మనస్సు బేస్ చేసుకొని ఇంద్రియాలన్నీ ఉంటాయి మనకి భగవద్గీతలో కనుక చూస్తే ఇప్పుడు మీరు ఈ భగవద్గీత పుస్తకం ఉంది ఈ భగవద్గీతలో కృష్ణుడు ఇక్కడ అర్జునుడు బాధపడుతున్నాడు కృష్ణుడు చెప్తున్నాడు ఈ అర్జునుడు అనేటువంటి వాడు ఎవరు అంటే మనమే ఈ మనమే ఇక్కడ కృష్ణుడు మనకి బోధిస్తున్నాడు అర్జునుడు కూడా బానిసనే మన అందరం బానిసనమే పుట్టిన మొదలు పుట్టింది మొదలు తల్లిపాలకు బానిసే తర్వాత అమ్మ ప్రేమకు బానిస ఆ తర్వాత అక్కచెల్లల ప్రేమకు బానిస తర్వాత గురువులకి బానిస తర్వాత స్నేహితులకు మన బానిసలు అవుతున్నాం ఆ తర్వాత మన కోరికలకి బానిస అవుతున్నాం ఆ తర్వాత ఏమవుతున్నాము మన కోరికలు ఎక్కడైతే ప్రయాణం చేస్తున్నాయో మన శరీరం ఎవరినైతే కోరుకుంటుందో వాళ్ళకి బానిస అవుతున్నాం మద్యం కూడా కావచ్చు లేదా స్త్రీ కావచ్చు లేదంటే జూదం కావచ్చు లేదంటే ధనము కూడా కావచ్చు ధనంకి కూడా బానిసనే ఇప్పుడు ధనానికి ఇప్పుడు అందరూ బానిస నిజం చెప్పాలంటే కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం బానిస దేనికి కాకూడదు కాదు మనం దేనికి బానిస అవ్వాలి అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఓకే బానిస అవ్వకపోవడం అనేది ఉండనే ఉండదు మనిషి జనం ఎత్తాక బానిస అవ్వాల్సిందే బానిస అంటే అర్థం ఏమిటి అని అంటే ఒక తత్వమునకు మనము అలవాటుపడి ఆ తత్వమును మనము ఉపాసన చేయాలి బానిస అంటే మీ దృష్టిలో ఏందంటే ఒక సేవ చేయడము లేదంటే దానికి పూర్తిగా అడిక్ట్ అయిపోవడము వ్యసనం కింద వ్యసనం వ్యసనము బానిస అంటే బానిస అన్నప్పుడు ఏమైపోతుంది అని అంటే మనం కంట్రోల్లో లేము అని అర్థం బానిస అంటే ఇది కంట్రోల్ లేకపోవడమే కదా అరే వీడు బానిస అయిపోయాడురా దానికి బానిస అయిపోయాడు మందుకు బానిస అయిపోయాడు వీడు ఆడదానికి బానిస అయిపోయాడు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో మోస్ట్లీ అమలందరూ అంటారు వీడు పెళ్ళయ్యాక పెళ్ళడానికి బానిస అయిపోయాడు అంటారు అంటే ఇక వాడు పెళ్ళ మాట మేము వింటున్నాడు మా మాట వినట్లేదు అని వాళ్ళ బాధ సో మనిషి దేనికి బానిస కాడు అంటే మనిషి తన అవసరానికి తన ఆశకి ఎప్పుడు బానిస అవుతానే ఉంటాడు ఇవాళ ఈ ఒక్కదానికని కాదు అయితే మందుకు బానిస అవుతాడు లేదంటే ఆడదానికి బానిస అవుతాడు ఎందుకు అవుతున్నాడు అంటే అతని యొక్క ఆశ అతని అవసరం ఆ వ్యక్తికి సంబంధించిన ఆశ అవసరానికి బానిస అవుతున్నాడు సో ఆశ లేని మనిషి లేడు ఎవరైనా ఆశ ఉంటుంది మాయలేని మనిషి లేడు మాయలేని మనిషి బానిస కాకుండా ఉండడు భగవద్గీత ఏం చెప్తుందంటే నువ్వు మాయను ఓవర్కమ్ చేయమని చెప్తుంది భగవద్గీత కానీ ఎప్పుడు చెప్పాడు భగవద్గీతలో కృష్ణుడు అంటే లాస్ట్కి పద్దెనిమిదో అధ్యాయంలో చివరి శ్లోకంలో చెప్పాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా లాస్ట్ ఈ శ్లోకంతో కంక్లూషన్ ఇచ్చేసాడు అప్రదాకాకు చెప్పలే ఎన్ని ఏడు వందల శ్లోకాలన్నీ కూడా మనిషిని మెప్పించడానికి ఒప్పించడానికి కన్విన్స్ చేయడానికి అన్ని చెప్పాడు వాస్తవంగా భగవద్గీత మొత్తం కూడా ఒకే శ్లోకంలోనే ఉంది ఏం శ్లోకం అంటే మీకు ఇది అపరిచితుడి సినిమా చూస్తే మీకు తెలుస్తుంది అపరిచితుడి సినిమాలో శిక్షించేటప్పుడు ఈ శ్లోకం చెప్తాడు లాస్ట్కి ఏమని అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే నీ మైండ్లో నీకున్న ఆలోచనలు నీ ధర్మాలు నీ యొక్క ఇవన్నీ కూడా వదిలేయి నీ పైత్యాలన్నీ వదిలేసాయి సర్వధర్మాన్ పరిత్యజ ధర్మాలని చెప్పాడు అన్ని ధర్మాలను వదిలే ఇక్కడ ధర్మము అంటే ఏంటంటే కైండ్ ఆఫ్ పైత్యాలు వాళ్ళ ప్రదీప్ జోష్ ఒకటి చెప్తాడు ఆయనకు చెప్పాడు ఇంకొకళ్ళు ఒక్కళ్ళు చెప్పారు ఇంకొకరు ఇంకొకటి చెప్పాడు పుట్టినప్పుడు ఒకటి చెప్పాడు ఇంకో ఫ్రెండ్ ఒకటి చెప్పాడు ఇవన్నీ ఒక్కొక్కళ్ళ ధర్మం ఒక్కొక్కటి పైత్యాలు సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని నువ్వు శరణు వేడు అహం త్వం సర్వ పాపేభ్యో మా సో నన్ను ఒక్కడిని నువ్వు శరణు వేడు అని అన్నారు అది భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు అనేది మనం ఒకటి అర్థం చేసుకోవాలి సరే ఇప్పుడు మనిషి దేనికైనా బానిస అవుతాడు అనేది మనకు అర్థమైంది మరి దేనికి మనం బానిస అవుతే మనకి బాగుంటుంది అది నేర్చుకోవాలి ఫస్ట్ బానిస అవ్వాల్సింది దేనికి ఇది మొట్టమొదటిగా మనం తెలుసుకుంటే మన జీవితం చాలా అద్భుతంగా వెళ్తుంది చాలా అద్భుతంగా వెళ్తుంది ఆ బానిస అవ్వాల్సింది దేనికి ఏంటంటే నీకు నువ్వు బానిసవ్వు ఎవరికి సెల్ఫ్ నీ నీకు నువ్వు బానిస నీకు నువ్వు బానిసావు అంటే ఇప్పుడు ఉదాహరణకి నీ బాస్ ఉన్నాడు నీ బాస్కి నువ్వు అయ్యావు నీ బాస్ చెప్పినట్టే నువ్వు ఉంటావుగా సో నీ బాస్ తనకి ఏది బెనిఫిట్ అది నీతో చేయించుకుంటాడు మోస్ట్లీ నీ బెనిఫిట్ ఆలోచించరు ఏం ఆలోచిస్తారంటే కంపెనీ దేనివల్ల తనకు దే తన వర్కర్స్ తోటి దేనివల్ల పని చేయించుకోవాలి ఏ పని చేయించడం వల్ల తాను బాగుపడతాడు తాను లాభం పొందుతాడు దాన్ని బట్టి దానికి వచ్చిన లాభంతో తన యొక్క ఎంప్లాయీస్కి అందరికీ షేర్ ఇస్తాడు సో ఇప్పుడు బాస్ ఎవరు నీ జీవితంలో నీకు బాస్ ఎవలబుల్ నేనేమంటాను అంటే బీ యువర్ ఓన్ బాస్ నీకు నువ్వు బానిసవ్వు నీకు నువ్వు అయినప్పుడు నిన్ను నువ్వు దిగజార్చుకోవప్పుడు దిగజార్చుకునే పనులు నువ్వు చెయ్యవు నువ్వు తలదించుకునే పనులు నువ్వు చెయ్యవు నిన్ను నువ్వు గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి నీకు నువ్వు బాస్ అవ్వాలి దాంట్లోనూ నీకు ఒక సేవ ఉంటాడు నీ శరీరంలోనే సేవకుడు ఉన్నాడు నీ శరీరంలోనే బాస్ ఉన్నాడు ఆ బాస్ ఎవరు అనంటే మైండ్ బుద్ధి 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 అనేటువంటి వాడు నీకు బాస్ నీ మనస్సు అనేటువంటిది ఏంది అనంటే నీ సేవకుడు నీ సేవకుడు నువ్వు చెప్పినట్టు వినడు నీ మనస్సు నువ్వు చెప్పినట్టు వినదు ఇవాళ ఉదాహరణకి ఈ వీడియో చూడగాను లేకపోతే ఏమైనా మోటివేషనల్ వీడియోలు చూడగాను ఈ మధ్య మీరు ఎవరు మోటివేషనల్ కూడా చేస్తున్నట్టున్నారు కాశ్యపుది కానీ కాదర్ గారిది ఆ తర్వాత ఇవన్నీ చూడగానే మైండ్ అనిపిస్తుంది అంటే మైండ్ వింటుంది అవన్నీ వినేటప్పుడు వినేటప్పుడంతా మైండ్ వింటుంది ఇంకా ఇంకేంది రేపు స్టార్ట్ స్టార్టింగ్ నేను టైం టేబుల్ రాసుకుంటా స్టార్ట్ చేస్తా అని అనుకుంటుంది ఎర్లీ మార్నింగ్ అలారం పోగానే మైండ్ ఏమి అంటే లేవురా అంటది మనసు అంటుంది ఏ ఊకో ఇప్పుడేం లేస్తావు అలారం బంద్ చేసే పడుకో అని అట్ది గతం మనసు చెప్పిన మాట వింటావా మైండ్ చెప్పిన మాట అంటే మనసు చెప్పిన మాటనే వింటాం బంద్ చేస్తాం ఏం చెయ్యం అందుకే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనిషి జీవితంలో ఈ ఐదిటిని వదులుకోవాలి ఐదిటిని వదులుకోవాలి వదులుకుంటే తనకి తాను బానిసగలుగుతాడు అలా తనకి తాను ఎప్పుడైతే బానిస అవుతాడో ప్రపంచం తనకి ఏ ఐదు అవి ఐదులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే జిక్వా చేపల్ని వదలాలి నీ నాలుక మీద నువ్వు అదుపు పెంచుకోవాలి నీ నాలుక ఏది పెడితే అది అడుగుతూనే ఉంటుంది నీ నాలుకను నువ్వు అదుపులో పెట్టుకోలేదు నీ మాటలు నువ్వు అదుపులో పెట్టుకోలేదు ఎందుకోసమంటే మనస్సు బుద్ధి బాగా ఉన్నప్పుడేమో మాటలు చాలా పద్ధతికి వస్తాయి ఇప్పుడు నా బుద్ధి బుద్ధి డామినేట్ చేస్తుంది కాబట్టి నేను చక్కగా మాట్లాడుతున్నాను ఎవరు నన్ను చూడట్ల అప్పుడు నా బుద్ధి డామినేట్ చేయదు మనస్సు డామినేట్ చేస్తుంది నోటికొచ్చిందల్లా వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు అనుకుందాం ఎవరితోటో మీరు గొడవ పెట్టుకుంటున్నారు లేదా మీ శ్రీమతితోటో మీ శ్రీవారితో గొడవ పెట్టుకుంటున్నారు అది వీడియోలో రికార్డ్ అవుతుంది అని అంటే నీ అదుపులో నీ మాట ఎట్లా ఉంటుంది అదుపులో ఉంటుంది అంటే ఓ ఎవిడెన్స్ క్రియేట్ అవుతుంది అని భయం ఉంటుంది అదే వీడియో రికార్డ్ అవ్వట్ల ఎవరు చూడట్లే ఎవరు శిక్షించేవాడు లేడు నోరు అదుపులో ఉంటుందా ఉండదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు చేతులు అదుపులో ఉంటాయో కొడతారు అందుకే భగవంతుడు సాక్షిభూతం అవుతాడు ఆ సాక్షిభూతము ఉన్నదానికి మనం భయం ఏదైతే పడుతున్నామో అదే భగవత్ శక్తి దానికే నేనేమంటాను అంటే ఎవరో నిన్ను చూస్తున్నారనో ఎవరో నిన్ను అబ్జర్వేషన్ చేస్తున్నారనో నువ్వు సిస్టమ్ కాకు ఆల్వేస్ యూ డామినేట్ యువర్ బ్రెయిన్ నీ బ్రెయిన్ తోటే నువ్వు డామినేటెడ్గా ఉండు నీ మనస్సులో అదుపులో ఉంటే అంటే నీ మనస్సులో ఫస్టు మన యొక్క వాక్ వాక్ ఫస్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ మాటని మనం అదుపులో పెట్టుకోవాలి మనస్సుకి మాటకి లింకు ఉండేటప్పుడు మధ్యలో ఫిల్టరైజేషన్ ఒకటి ఉంటుంది అది బుద్ధి బుద్ధితో ఫిల్టరైజేషన్ చేయాలి ఇక తర్వాత ఇంకోటి ఏంది అని అంటే చూపులు నీ కంటితో ఏది చూస్తున్నావు ఏది చూడకూడదు ఏది ఆస్వాదిస్తున్నావు ఏది ఆస్వాదించకూడదు ఏది తినాలి ఏది తినకూడదు ఈ అన్ని డిస్క్రిమినేషన్ నీకు బుద్ధి చెప్తుంది కానీ ఆ బుద్ధిని నువ్వు గనక ఫాలో అవ్వకపోతే నీ జీవితంలో నువ్వు అందరికీ బానిసవుతావు అందరికి అంటే నువ్వు ఒకే వ్యక్తి మొత్తము ప్రపంచానికి బానిస అవుతావు ఏది మనస్సు మాట వింటే అదే బుద్ధి మాట విన్నావే అనుకో ప్రపంచం నీకు బానిస అవుతుంది సో ఈ వ్యసనము అనేటువంటి దేనికి ఏంటంటే నీ కీర్తి కోసం నువ్వు వ్యసనపరుడిక దేనికోసం కీర్తి కోసం వ్యసనపరుడివిక అలాగే నీ యొక్క కుటుంబము కోసం నువ్వు వ్యసనపరుడుగా నీ నీ యొక్క కుటుంబము అవ్వడానికి గెలవడానికి నువ్వు వ్యసనపరుడిగా దేనికి వ్యసనపరుడు కావాలి అంటే కీర్తికి విజయానికి వ్యసనుడి కావాలి అందుకే మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పేది కూడా అదే నువ్వు నీ నీ మైండ్ సెట్ ఏం పెట్టకు నాకు తప్పు చేస్తున్నానా ఉప్పు చేస్తున్నానా చంపుతున్నానా ఇవన్నీ చేయకు నువ్వు యుద్ధం చేయడం మాత్రం చేయ యుద్ధం చేయడం మాత్రం నీ కర్తవ్యం పోరాడడం మాత్రమే నీ కర్తవ్యం సో జీవితంతో పోరాడేటప్పుడు నీ బుద్ధిని మాత్రమే వాడుతూ ముందుకు వెళ్ళు ఆ బుద్ధి కూడా కరెక్ట్గా ఉండాలి అది కూడా కరెక్ట్ లేదంటే పోతుంది ఫస్ట్ ఆ బుద్ధిని నువ్వు మంచి భగవద్గీతతో మంచి మాటలతో మంచి నడవడికతోటి ట్యూన్ చేసుకో అలా ట్యూన్ చేసుకున్నప్పుడు నీ శరీరం నీ యొక్క జీవితంలో నీకు నువ్వు బానిస అయితే ప్రపంచం నీకు బానిస అవుతుంది లేదంటే నువ్వు ప్రపంచానికి బానిస అవుతావు సో మాట పొదుపుగా ఉండాలి ఏది పడితే అది విసిరేయడానికి అవకాశం లేకుండా మాట్లాడేటప్పుడు రెండు అంటే మనం మన చూపు వెళ్ళిన ప్రతి చోట మనిషి వెళ్ళకూడదు అంటారు తర్వాత కీర్తి కోసం విజయం కోసం మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అంతే ఫిఫ్త్ది ఏదో అన్నారు పంచేంద్రియ నిగ్రహాలు అని అంటారు పంచేంద్రియాలు అంటే ఏంటంటే శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం గ్రాణమేవ చ ఐదు రసనం అంటే నాలుక ఏది తినాలి ఏది తినకూడదు చెవి ఏది వినాలి ఏది వినకూడదు కళ్ళు ఏది చూడాలి ఏది చూడకూడదు చర్మం ఎవరిని మనం ముట్టాలి ఎవరిని ముట్టకూడదు ఎవరితో మనము సాంగత్యం చేయాలి ఎవరితో మనం సాంగత్యం చేయకూడదు తర్వాత ముక్కు ఏది మనం పీల్చాలి ఏది మనం పీల్చకూడదు ఇవే ఈ ఐదిటిని మనం కరెక్ట్ కంట్రోల్ చేసుకోగలిగితే మన జీవితం అంతా బాగుంటుంది ఈ ఐదిటిని పంచేంద్రియ నిగ్రహమే మనని జీవితంలో కరెక్ట్ ప్లేస్కి తెలుసుకొలుస్తుంది లేదంటే మనల్ని బానిసల్ని చేస్తుంది సో ఈ పంచేంద్రియాలు మనల్ని డిసైడ్ చేసేస్తాయి అంటే వ్యసనానికి ఏ విధంగా వెళ్తుంది ఏ విధంగా వెళ్లకుండా ఉండడానికి ఏ వేయ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి